రామ్ చరణ్ చిరుత సినిమాతో పూరి జగన్నాథ డైరెక్షన్ లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండవ సినిమా రాజమౌళి డైరెక్షన్ లో మగధీరతో రాత్రికి రాత్రి ఒక క్రేజ్ చేసుకున్నారు అంతేకాదు మగధీర సినిమాతో రామ్ చరణ్ సాధించిన కలెక్షన్స్ ఇప్పటి వరకు ఏ హీరో కూడా సాధించలేకపోతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు తన పద్నాలుగవ సినిమా అయిన ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగారు రామ్ చరణ్ ఇంత తక్కువ సమయంలోనే ఇండియా హీరోగా ఎదగడం అంటే మామూలు విషయం కాదు ఇక రామ్ చరణ్ లో ఉన్న టాలెంట్ ని చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే రామ్ చరణ్ ఒకనాడు కాదు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కూడా సరికొత్తగా సింగర్ అవతారం ఎత్తడానికి సిద్ధమవుతున్నారు అది ఎప్పుడో ఏంటో అనే విషయాలు చూద్దాం అసలు జమినీ టీవీలో ప్రసారం అయినటువంటి ఎవరి మీలో కోటీశ్వరులు అనే షోకి ఎన్టీఆర్ హోస్ట్ చేశారు ఈ షో కర్టన్ ఎపిసోడ్ ఆదివారం ప్రసారమైంది ఇందులో రామ్ చరణ్ హాజరై తన గురించిన విషయాలు ఎన్నో షేర్ చేసుకున్నారు ఇందులో భాగంగానే చరణ్ ఆరెన్ సినిమా నుంచి సిడ్నీ నగరం అనే సాంగ్ని పాడి వినిపించారు చాలా అద్భుతంగా పాడారు అని ఎన్టీఆర్ కూడా ప్రశంసించారు త్వరలోనే ఒక సినిమాలో పాడాలని కూడా కోరారు అందుకు ఖచ్చితంగా అవకాశం వస్తే పాడతానని రామ్ చరణ్ కూడా చెప్పారు దీంతో ఇప్పుడు చరణ్ కి పాడించడానికి చాలా సిద్ధంగా ఉండిపోయారట స్టార్స్ కూడా తమన్ లేదంటే దేవి శ్రీ ప్రసాద్ వీళ్లిద్దరులో ఎవరో ఒకరు కొత్తగా రామ్ చరణ్ తో తమ సినిమాలో పాడించబోతున్నట్టు తెలుస్తోంది ఇక ఒక స్టార్ హీరో తమ సినిమాలో పాడితే అక్కడ టీఆర్పీలు ఏ రకంగా వస్తాయో తెలిసిందే కదా బిగ్ మైలేజ్ ఫర్ ద మూవీ కాబట్టి ఖచ్చితంగా రామ్ చరణ్ ని సినిమాలో ఒక పాట పాడించడానికి మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా తహతహలాడుతున్నట్టు సమాచారం